పంతొమ్మిది వందల అరవై ఐదు అక్టోబర్ పదమూడున ఘట్టమనేని కృష్ణ ఇందిరాదేవి దంపతులకు చెన్నైలో జన్మించారు రమేష్ బాబు రమేష్ బాబు జన్మించిన తర్వాత మంజుల గారు వైఫ్ ఆఫ్ సంజయ్ స్వరూప్ ఆ తర్వాత పద్మావతి గారు వైఫ్ ఆఫ్ గల్లా జయదేవ్ ఆ తర్వాత ప్రియదర్శి వైఫ్ ఆఫ్ సుధీర్ బాబు చివరిగా మహేష్ బాబు జన్మించారు అందరికంటే పెద్దవారు రమేష్ బాబు కావడం చేత సహజంగానే గారి వారసత్వాన్ని అందిపుచ్చుకునేది రమేష్ బాబే అనుకునే వారందరూ రమేష్ బాబుకి మహేష్ బాబుకి పది సంవత్సరాలు వ్యత్యాసం ఉంటుంది అందుకే మహేష్ బాబు ఆయనకి చాలా ఇష్టం తమ్ముణ్ణి అల్లారముద్దుగా చూసేవాడు మహేష్ బాబు పుట్టేనాటికి అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో కృష్ణగారి కెరియర్ చాలా పీక్లో ఉండేది రోజుకి మూడు షిఫ్ట్లతో ఇరవై నాలుగు గంటలు షూటింగ్స్లోనే ఉండేవారు ఆయన దాంతో రమేష్ బాబు గారే చెల్లెళ్ళని తమ్ముడిని చూసుకునేవారు రమేష్ బాబుకి ఎనిమిది సంవత్సరాల వయసున్నప్పుడు అల్లూరి సీతారామరాజు సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది అంటే పంతొమ్మిది వందల డెబ్బై మూడులో అన్నమాట ఆ సినిమాలో చిన్ననాటి సీతారామరాజుగా ఏ పిల్లాడిని పెడదామా అని డైరెక్టర్ రామచంద్ర గారు అనుకుంటున్నప్పుడు జస్ట్ ఒక్కరోజే షూటింగ్ కాబట్టి కృష్ణ గారు రమేష్ బాబుని పెడదామన్నారు ఆ విధంగా రమేష్ బాబు బాలనటుడిగా పంతొమ్మిది వందల డెబ్బై మూడులో అల్లూరి సీతారామరాజు సినిమాతో అరంగేట్రం చేశాడు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో అల్లూరి సీతారామరాజు విడుదలైంది ఆ తర్వాత రమేష్ బాబుకి పన్నెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు కృష్ణ గారు నటించిన మనుషులు చేసిన దొంగలు అనే సినిమాలో నటింపజేశారు ఆ తర్వాత దాసరి గారు కృష్ణ గారిని రమేష్ బాబు గారిని పెట్టి నీడా అనే సినిమా ప్లాన్ చేశారు షూటింగ్ స్టార్ట్ అయ్యాక నాలుగు సంవత్సరాల వయసున్న మహేష్ బాబుని కూడా బాలనటుడిగా అరంగేట్రం చేయించారు దాసరి గారు ఈ సినిమా తర్వాత రమేష్ బాబుని సినిమాలకు దూరంగా ఉంచుతూ చదువు మీద దృష్టి పెట్టమని చెప్పారు గారు దాంతో కృష్ణ గారు కూడా అదే మంచిదని సినిమాలకి దూరంగా ఉంచారు అప్పటికి కృష్ణ గారు విజయ నిర్మల గారి ప్రేమలో పడ్డారు ఇందిరగారికి ఆ విషయం నచ్చక సినిమా వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదని గ్రహించి తన కొడుకులు అలా కాకూడదని సినిమాల జోలికి కాకుండా చదువు మీదే దృష్టి పెట్టమన్నారు ఒకవేళ సినిమాల్లో నటిస్తే వేసవి సెలవుల్లో కానీ దసరా సెలవుల్లో కానీ నటించడానికి మాత్రమే ఆమె పర్మిషన్ ఇచ్చేవారు చదువుంటే సినిమాలు లేకపోయినా బ్రతకచ్చు అనేది ఆవిడ ఆలోచన అయితే ఇందిరాగారికి కృష్ణగారి మీద ఏ రోజు గౌరవం తగ్గలేదు కృష్ణగారంటే చాలా ఇష్టం ఆమెకు రమేష్ బాబు గారు డిగ్రీ పూర్తయ్యాక డిగ్రీ సర్టిఫికేట్స్ ఇందిరాగారి చేతిల్లో పెట్టాకనే హీరోగా చేసుకోవడానికి ఆమె పూర్తి పర్మిషన్ ఇచ్చారు అప్పటికే చాలామంది దర్శక నిర్మాతలు రమేష్ బాబుతో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ కృష్ణ గారు ముందుగా రమేష్ బాబుని హీరోని చేసే బాధ్యత వి మధుసూదన్ రావు గారికి ఇచ్చారు బాలీవుడ్లో బేతాబ్ అనే సినిమా కథ నచ్చి ఈ సినిమా రీమేక్ హక్కులు కొన్నారు కృష్ణ గారు ఈ సినిమాతో రమేష్ బాబుని హీరోగా చేసి గ్రాండ్గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మధుసూదన్ రావు గారు షూటింగ్ స్టార్ట్ చేసి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో సామ్రాట్ అనే పేరుతో విడుదల చేశారు కానీ ఈ సినిమా తెలుగులో పెద్దగా ఆడలేదు పద్మాలయ బ్యానర్ మీద తీసిన ఈ సినిమా నష్టాలనే మిగిల్చింది ఆ తర్వాత జంద్యాలి గారి దర్శకత్వంలో చిన్ని కృష్ణుడి సినిమాలో నటించాడు ఇందులో రమేష్ బాబుకి జోడీగా ఖుష్బు నటించింది ఆ తర్వాత ఏ కోదండరామరెడ్డి దర్శకత్వంలో బజారి రౌడి సినిమాలో నటించాడు ఈ సినిమాలో రమేష్ బాబుకి నదియా జంటగా నటించింది ఇందులో మహేష్ బాబు కూడా కీలక పాత్రలో నటించాడు అయితే ఏ సినిమా కూడా కమర్షియల్గా సక్సెస్ కాలేదు ఆ తర్వాత ముగ్గురు కొడుకులు సినిమాలలో పెద్ద కొడుకుగా కృష్ణ రెండవ కొడుకుగా రమేష్ బాబు చిన్న కొడుకుగా మహేష్ బాబు నటించారు ఈ సినిమా హిట్ అయింది కానీ ఆ క్రెడిట్ అంతా కృష్ణగారి ఖాతాలోకి వెళ్ళిపోయింది ఆ తర్వాత రమేష్ బాబు సోలోగా నటించిన సినిమాలు బ్లాక్ టైగర్ కృష్ణగారి అబ్బాయి ఆయుధం కలియుగ అభిమన్యుడు కలియుగ కృష్ణుడు నా ఇల్లే నా స్వర్గం మళ్ళీ దాసరి గారి దర్శకత్వంలో మామా కోడల్లో నటించాడు కృష్ణగారి అబ్బాయిలో రమేష్ బాబు మహేష్ బాబు ఇద్దరు అన్నదమ్ములుగా నటించారు దాసర గారి దర్శకత్వం వహించిన కోడల సినిమాలో దాసర గారు రమేష్ బాబు ఇద్దరు కీలక పాత్రల్లో నటించారు ఆమెని చెల్లెలుగా రమేష్ బాబు అన్నగా అన్న చెల్లెలు అనే సినిమా వచ్చింది ఈ సినిమా కూడా పెద్దగా ఆడలేదు పచ్చ పచ్చతోరణం సినిమాలో నటించాడు ఏ సినిమా కూడా రమేష్ బాబుని స్టార్గా మార్చలేకపోయింది మధ్యలో కృష్ణ గారు కూడా సపోర్ట్ చేస్తూ తన సినిమాల్లో లీడ్ రోల్ ఇచ్చి ఎంకరేజ్ చేసిన లాభం లేకపోయింది హీరోగా సక్సెస్ కాలేకపోయినందుకు రమేష్ బాబు గారి కంటే కృష్ణ గారి ఎక్కువగా బాధపడేవారు రమేష్ బాబు తన వారసత్వాన్ని నిలబెడతాడని కృష్ణ గారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కానీ అదంతా తలక్రిందులైంది అందుకే మహేష్ బాబు మీద ఎవరు ఆశలు పెట్టుకోలేదు రమేష్ బాబు తను సక్సెస్ కాలేకపోవడం వలన బయటికి పెద్దగా వచ్చేవారు కాదు ఎవరితోనూ మనస్ఫూర్తిగా మాట్లాడేవారు కాదు ఎప్పుడూ మౌనంగా ఉండేవారు ఇందిరిగారు కూడా పెద్ద కొడుకు పరిస్థితి చూసి బాధపడేవారు దాంతో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మృదుర అనే అమ్మాయితో వివాహం చేశారు వీరికి బాబు ఒక పాప జన్మించారు మహేష్ బాబు బాల నటుడిగా పంతొమ్మిది వందల తొంభై వరకు బాలచంద్రుడు అనే సినిమా వరకు నటించి ఆ తర్వాత నటన ఆపేసి చదువు మీద దృష్టి పెట్టాడు సేమ్ రమేష్ బాబు గారిలాగే ఇందిరగారు కూడా మహేష్ బాబుని అంతటితో నటనకి దూరం పెట్టి చదువు మీద దృష్టి పెట్టేలా చేశారు అయితే మహేష్ బాబు ఎక్కువగా వాళ్ళమ్మగారి దగ్గర కంటే అమ్మమ్మ గారి దగ్గర ఎక్కువగా పెరిగాడు మళ్ళీ పంతొమ్మిది వందల తొంభైలో రాజకుమారుడితో హీరోగా అరంగేట్రం చేశాడు మహేష్ బాబు తమ్ముడికి కొన్ని సలహాలు సూచనలు ఇస్తుండేవారు రమేష్ బాబు ఆయన హీరోగా చేస్తున్నప్పుడు ఏ ఏ పొరపాట్లు చేశారో ఏ ఏ తప్పులు చేశారో అవన్నీ మహేష్ బాబుకి చెబుతుండేవారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తండ్రి పేరు మీదుగా ప్రొడక్షన్ సంస్థను స్థాపించి మొదట ఈబీవి గారి దర్శకత్వంలో సూర్యవంశం అనే సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు ఆ తర్వాత తమ్ముడు మహేష్ బాబు గుణశేఖర్ గారి కాంబినేషన్లో వచ్చిన అర్జున్ సినిమాకి ప్రొడ్యూసర్గా వ్యవహరించారు ఈ సినిమాకి బాగా లాభాలు వచ్చాయి ఆ తర్వాత ఈ సంస్థలో అతిథి దూకుడు ఆగడ సినిమాలకు పార్ట్నర్గా కొంత పెట్టుబడి పెట్టారు ఆ తర్వాత నిర్మాతగా కూడా వ్యవహరించలేదు రమేష్ బాబు గారు తన పనేదో తాను చూసుకుంటారు తప్ప వేరెవరి పనిలోనూ తలదూర్చేవారు కాదు ఆయనకి మొదటి నుంచి సూపర్ స్టార్కి కొడుకిని అన్న గర్వంగాని అహంకారం కానీ లేదు అయితే రమేష్ బాబు గారు ఎప్పుడూ తండ్రి పేరు నిలబెట్టలేకపోయినందుకు బాధపడేవారు రెండు వేల మూడులో ఒక్కడ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినప్పుడు చాలా ఆనందపడ్డారు తన తండ్రి వారసత్వాన్ని తమ్ముడు మహేష్ బాబు ఖచ్చితంగా నిలబెడతాడని ఆ తర్వాత మహేష్ బాబు నటించిన ప్రతి సినిమాని మొదటి రోజే చూసేవారు ఆ సినిమాల యొక్క టాక్ గురించి అందరినీ వాకప్ చేసేవారు మహేష్ బాబుని తమ్ముడి కంటే కూడా కొడుకుగా ఎక్కువగా ఫీల్ అయ్యేవారు ఆయన రమేష్ బాబు గారు చాలా మృదు స్వభావి సున్నితి మనస్తత్వం కలవారు ఎవరైనా ఏదైనా ఆయన గురించి నెగిటివ్గా అంటే వెంటనే బాధపడిపోయేవారు రమేష్ బాబు గారు గత కొంతకాలం నుండి కాలేయ వ్యాధి అంటే లివర్ వ్యాధితో బాధపడుతున్నారు ఆ వ్యాధిని ఏ డాక్టరు నయం చేయలేకపోయాడు రమేష్ బాబు గారు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండడంతో నిన్న అంటే రెండు వేల ఇరవై రెండు జనవరి ఎనిమిదవ తారీఖున సాయంత్రం ఏజీ హాస్పిటల్కి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే కన్ను మూశారు మహేష్ బాబుకి ఈ వార్త తెలియగానే కన్నీరు మున్నీరుగా ఏడ్చారు కానీ దురదృష్టం ఏమిటంటే మహేష్ బాబు గారికి నాలుగు రోజుల క్రితం కరోనా పాజిటివ్ రావడంతో క్వారంటైన్లో ఉన్నారు అన్నని కడసారి కూడా చూడలేనేమో అని చాలా బాధపడుతున్నారు ఆయన ఎవరికీ రాని పరిస్థితి ఇప్పుడు మహేష్ బాబు కుటుంబంలో వచ్చింది రమేష్ బాబు గారి కొడుకు జయకృష్ణ హీరోగా రావడానికి నాలుగు సంవత్సరాల క్రితమే ప్రయత్నించారు అయితే ఎందుకు తెలియదు కానీ ఆ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయింది మంచి కథ దొరికితే మహేష్ బాబే ప్రొడ్యూస్ చేయాలని చూస్తున్నాడు కొడుకు విజయంతో అయినా అన్న కళ్ళల్లో ఆనందం చూడాలనేది మహేష్ బాబు గారి చిరకాల కోరిక ఆట అన్న కళ్ళల్లో ఆనందం చూడాలని మహేష్ బాబు ఎంతో అనుకున్నాడు కానీ అది నెరవేరలేదు రమేష్ బాబు గారి ఆత్మకి శాంతి చేకూరాలని అలాగే మహేష్ బాబుకి కృష్ణ గారికి అతని కుటుంబం ధైర్యంగా మనోనిబ్బరంతో ఉంటూ ఆ బాధ నుండి తొందరగా బయటపడాలని ఆ భగవంతుడిని మనందరము మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ హాయ్ దిస్ ఇస్ రోజా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ నేను మీ వేణు మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీరు అచ్చరవి ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ అండి నేను మీ ఫన్ బకెట్ భరత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్ హాయ్ అందరికీ నమస్కారం నేను మీ మధుప్రియ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్